ఈ ఫోటో అక్కడ పట్టాన్ని కట్టేసాను ఫ్రెండ్. జూమ్ లో కూడా విగ్రహాలు ఉన్నాయి, అన్ని విగ్రహాలే మొత్తం కలర్లో ఉన్నాయి, మొత్తం విగ్రహాలే. ఒకసారి జూమ్ లో పెట్టండి, గోల్డ్ మొత్తం విగ్రహాలే, మొత్తం అన్ని దాదాపు 3500 విగ్రహాలు అయింది. నమస్కారం, నా పేరు భైరతృప్తి, మాది బరువంక. మాది ఇక్కడ మేము గత 14 ఏళ్ళుగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకునే వినాయకులు తయారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2012 నుండి మేము నారికేయల గణపతి చేశాము, కొబ్బరికాయలతో పూర్తిగా 2000 కొబ్బరికాయలతో తయారు చేశాము. 2013 సంవత్సరము నలుగు పిండితో వినాయకుడిని తయారు చేశాము, మొట్టమొదటి పార్వతీదేవి తయారు చేసినట్టుగానే. 2014 గాను వరినారుతో మేము ఇక్కడ వినాయకుడిని తయారు చేశాము, దానికి మాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. అలాగే 2015లోనే వనమూలికలతో మనకు పూర్తిగా ఇచ్చట దొరికినటువంటి వనమూలికలతో తయారు చేశాము. తర్వాత 2016లో మేము ఇక్కడ ఫామ్ ఆయిల్ కాయలతో తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేయడం జరిగింది, దానికి లిమ్కా బుక్ రికార్డులో మాకు చోటు లభించింది. అలాగే 2017లోన గోధుమ నారుతో వినాయకుడిని తయారు చేశాము, దానికి గాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అంతర్జాతీయ రికార్డు మాకు సొంతమైంది. అదే స్ఫూర్తితోనే కొబ్బరి పువ్వులతో 2018 గాను ఇక్కడ వినాయకుడు చేయడం జరిగింది. ఈ ఏడాది వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో శుద్ధ ముక్కలతో పూర్తిగా 3500 శుద్ధ ముక్కలతో వినాయకుడు తయారు చేశాము. అందులో మీకు ఇక్కడ గోల్డ్ బంగారు రంగులో కనిపిస్తున్న ప్రతి ఒక్క వినాయకుడు కూడాను ఒక్కొక్క చాక్ పీస్పై ఒక్కొక్క శుద్ధ ముక్కపై తయారు చేయడం జరిగింది. దీనికి నేను గత 8 నెలలుగా కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశాము. ఈ ఏడాది కూడా మాకు రికార్డు లభిస్తుందని మేము ఆశిస్తూ దీన్ని తయారు చేశాము. అదేవిధంగా ప్రకృతి హితమైన రంగులే దీన్ని అద్ది చాలా అలంకరణగా దిద్ది ఈ ఏడాది మాకు రికార్డు కైవసం అవుతుందని ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది.